తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కౌరులు చెప్పేవాళ్ళు కాదు, నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో 4 జూన్ ప్రపంచను సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక, నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని, అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి, మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు, పవన్ కళ్యాణ్ గారు సైన్యం, మనం అందరం జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ విషయంలోనే ఒక మీకందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తే వాళ్ళ నోరు మూయించే పని చేశాడు. ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు, ఆ తర్వాత సిబిసిఐడిని పంపించేవారు, శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు, శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు. నేను 5 ఏళ్ళు చూశాను, చాలామందిని చూశాను, చాలామందిని కాపాడాను. కొంతమంది అయితే నేను కాపాడలేక, నన్ను చేరలేక జీవితం మీద ఆశ వదులుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు, ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ, ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలనో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలీసులు భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది. నువ్వు చెడిపోతే నా మీద పడతారు, అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్భరం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళా ఆలోచించారు, మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు. అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు, నలగరం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పిల్లల్ని రైల్వే ట్రాక్ గటేసి భార్య భర్త అందులో పడుకొని మరణం చెందారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే, తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మొన్న మీరు చూశారు ఇంకొకటి, ఎక్కడైతే కడప జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, ఒంటిమిట్టలో
సొంత ఆస్తి ఒక చేనేత కుటుంబం, ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు. అప్పు కట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచించాడు. ఊరూరు తిరిగాడు, అప్పులు చేశాడు, లంచాలు ఇచ్చాడు, ఎవ్వరూ కరుణించలేదు. ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు. దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని భార్య పిల్ల విషం తాగి చనిపోయారు. ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో 2 నెలలకు మనం జరిగిందంటే మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, క్రూరమైన ప్రభుత్వం. కొన్ని 100ల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది జైలుకు పోయాం, ఏమి నేరం చేశామని జైలుకు పోయాం? పేదవాళ్ళ కోసరం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా? మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా? రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు? 5 ఏళ్ళు ఇదే తంతు. ఆ తంతులో భాగమే రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు పాలకొల్లు సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించాలి. ఇది నా ఒక్కడ సమస్య కాదు. నన్నేదో జైల్లో పెట్టారని నేను మీ దగ్గర రాలేదు. నా సమస్య కాకుండా ఇది ఒక రాష్ట్ర సమస్య, ప్రజా సమస్య. మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే నేను మిగిలిన విషయాలు మాట్లాడతా. రాష్ట్రం ఎంత అంధకారమైంది, అన్నిటికంటే లాండర్ లేకుండా ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేకుండా, ఏ ప్రాణానికి కూడా భద్రత లేకుండా, ఏ ఆడబిడ్డ శీలానికి భద్రత లేకుండా, మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందంటే అది నా ఆవేదన. అందుకే నా పోరాటం, అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరూ కలిసి ముందుకు రండి. అందరం కలిసి ముందుకు పోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆ పోరాటంలో భాగంగానే 3 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ ఈరోజు రాష్ట్ర హితం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, 3 పార్టీలు జట్టు కట్టాం. ఇది మా స్వార్థం కోసరం కాదు, మీకోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. ఇది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ పొత్తును కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, మరొక్కసారి రఘురామకృష్ణరాజు గారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనో పార్టీ నిర్ణయిస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, తర్వాత కార్యక్రమం మన ఎమ్మెల్యే మన ఎంపీ మాట్లాడతారు, దానిపైన మనం ముందు పోదాం. మళ్ళా నేను ఈ విషయాలు మాట్లాడతాను. ఎవరైతే ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నమస్కారాలు. పాలకొల్లు ప్రజాగళం సభనందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సమానులైనటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2014లో శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపించి 2014-2019లో పాలకొల్లు నియోజకవర్గానికి 1,000 కోట్ల రూపాయలు నిధులిచ్చి అభివృద్ధిలో, సంక్షేమంలో పాలకొల్లుని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించి దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించడం ద్వారా 2019లో మరి 18,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించగలిగారని అంటే ఆ రకంగా నాకు రాజకీయంగా మరి ఈ రకమైన పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభి వందనాలు ఆయనకి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మీ బిడ్డగా, ఈ పాలకుళ్ళు బిడ్డగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. 2019లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతంతో మరి వేల పాలకొల్లు గలాన్ని రాష్ట్రంలో వినిపించా. మీ అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక కోవిడ్ వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి. అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య నా పిల్లలు కాదు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,00,000 మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్గా నా కంచంలో నేను భోంచేసి నా బట్టలు నేను ఉదుక్కుని 50 రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటింటికి తిరిగా. ఒక వరదలు వస్తే పేకల లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో SPతో అందరితోటి మాట్లాడి ఎక్కడో 5 గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి 9 గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయ్యి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా. అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఆ రోజు మండు టెండలో 240 కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా మండు టెండలో? ఎవరైతే ఆ రోజు 7,900 ఇళ్ళు మరి ఆ రోజు 90% మేము పూర్తి చేస్తే ఆ మహిళల అద్దె బాధలు ఆ మహిళల కన్నీళ్లు ఈ తాడేపల్లెల మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఆ రోజు సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఏదైతే రైతాంగం మీరు 6 గాలం కష్టపడి పంట పండిస్తే మీ పంట అమ్ముకోవాలంటే 20,000-30,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎదురు దోపిడీ చేస్తే రైతు చరిత్రలో 75 కేజీలు బస్తా ఉంటే 10 కేజీలు అదనంగా తూచి ఇస్తేనే కానీ దోపిడీని ఏదో ఈ ప్రభుత్వం చేసిందో ఏ రకంగా రైతాంగం తరఫున మీ తరఫున పోరాడానో మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏదైతే కష్టకాలంలో ఆపదలో మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా పిలిస్తే పలికే మనిషిగా మీకు నేను సేవలు అందించాను.